వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్. నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దాం సార్ అంటే, మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసే ఉంటారు సార్, మనకి ఎగ్జామ్కి ఇంకా 4 మంత్స్ టైం ఉందండి. సో ఈ 4 మంత్స్లో మనం ఒక 100 డేస్ని సెలెక్ట్ చేసుకొని 100 డేస్ ప్లాన్ అనేది తయారు చేయడం జరిగింది. ఏంటి సార్ ప్లాన్ అంటే, చూడండి, 100 డేస్ ప్లాన్ ఇది సైనిక్ వాళ్ళకి, అదేవిధంగా నవోదయకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఇద్దరికును, నవోదయ సైనిక్ ఇద్దరికి యూజ్ అవుతుందండి సార్. 100 డేస్, 100 రోజులు, 100 వర్క్షీట్స్, 100 వర్క్షీట్స్, 100 వీడియోస్ అన్నమాట. ఓకేనా? సో ప్లాన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో లాస్ట్ వరకు చూడండి, అదేవిధంగా పేరెంట్స్ చూస్తారు, పిల్లలు చూస్తారు. ఒకసారి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానో, అంటే ఐ మీన్ ఎలా మనం ప్లాన్ చేస్తామో ఈ 100 డేస్. సో ఒకసారి చూద్దాం. డేస్ అంటే 100 రోజులు, ఓకేనండి, 100 డేస్, అదేవిధంగా 100 వర్క్షీట్స్ అండి. రోజుకి ఒక వర్క్షీట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ వర్క్షీట్ ఏదైతే ఉందో, ఇది లైక్ ఏ టెస్ట్, ఒక ఎగ్జామ్ లాగే కనిపిస్తూ ఉంటుంది అనమాట వర్క్షీట్ అనేది. సో ఈ వర్క్షీట్లో తీసుకున్నటువంటి క్వశ్చన్స్ పైన 100 వీడియోస్, అంటే ఇక్కడ మనం జనరల్గా టాపిక్స్ అనేవి ముందే ఇచ్చేసి, అంటే ఒక ఫార్మేట్ ఇచ్చేసి, ఆ ఫార్మేట్ ప్రకారంగా వీడియోస్ వర్క్షీట్స్ అనేవి ఈ 100 డేస్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఎలా ఉంటుంది సార్ అంటే ఒకసారి చూడండి. సో మనం చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది సార్ అంటే, ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓన్లీ సైనిక్కేనా సార్, నవోదయకు కూడానంటే, సో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ప్రజలు నవోదయనే రాస్తూ ఉన్నారు. సో నవోదయ సైనిక్ రెండింటికి కలిపి ఒకే దగ్గర ఇవ్వడం జరుగుతూ ఉందండి. సో నవోదయకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి నవోదయ క్వశ్చన్సే ఉంటాయి, సైనిక్ స్కూల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి క్వశ్చన్సే ఉంటాయి సార్. ఎలా ఉంటాయి సార్, ఎప్పటి నుంచి ఉంటాయి సార్ అంటే, 19 సెప్టెంబర్ 2024తో స్టార్ట్ చేస్తానండి. సో 17 జనవరి 2025కి మనం ఆఫ్ చేస్తాం, అంటే లాస్ట్ 100th వర్క్షీట్ అనేది 17 జనవరిని వస్తుందన్నమాట. ఓకేనా సార్? ఎలా ఉంటుంది సార్ అనేది కూడా నేను చెప్తానండి. అయితే మనకి ఉన్నటువంటి టైం ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తున్నాను చూడండి ఒకసారి. సో ఇప్పుడు ప్రజెంట్ నేను ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు 18, ఓకేనండి, సెప్టెంబర్ 2024 అండి, ఓకేనండి. సో మరలా 18 సెప్టెంబర్, తర్వాత ఎవరు వస్తారు, అక్టోబర్ 2024కి ఒక నెల 1 మంత్ అయినట్టు, అవునా కాదా? అంటే ఇక్కడ మనకి 30 వర్క్షీట్లు వస్తాయి. సో 18 నవంబర్ 2024కి 2 మంత్స్ అయినట్టు, అవునా? 2 మంత్స్ అవుతుంది. 18 డిసెంబర్కి, ఓకేనా, 18 డిసెంబర్ 2024కి మనకి 3 మంత్స్ కంప్లీట్ అవుతూ ఉంటుంది, అవునా? మనకి 18 జనవరిని ఎగ్జాము, ఎవరు, నవోదయ ఎగ్జామినేషన్ 18 జనవరి. సో అప్పటికి మనకి 4 మంత్స్ కంప్లీట్ అవుతుంది, అవునా కదా? అంటే మనకి ఇంకా 4 మంత్స్ టైం ఉంది. డేస్ బట్టి కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. సెప్టెంబర్లో 18 అయిపోయింది అనుకోండి, సెప్టెంబర్ మంత్కి ఎన్ని డేస్ ఉంటాయి, 30 డేస్, కాబట్టి మరొక 12 డేస్ ఉంటాయి. అక్టోబర్లో 30 డేస్, సో 31 డేస్, ఓకే. నవంబర్లో 30 డేస్, డిసెంబర్లో 31 డేస్, ఇక్కడ ఒక 17 డేస్, ఎందుకంటే ఫైనల్గా 18 మనం వదిలేయాలి. సో అలా చూసుకుంటే, ఓకేనండి, చూడండి ఇవన్నీ కలిపితే 11, అవునా? సో ఇలా కలుపుతున్నాను మీకు అందరికి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో. ఓకే, ఇది ఒక 12, అంటే 121 డేస్ ఉన్నాయి మన దగ్గర, 121 రోజులు ఉన్నాయి. ఈ 121 రోజుల్లో 20 రోజులు మేము వర్క్షీట్ అటు ఇటు, అంటే ఏదైనా పర్సనల్ వర్క్స్ ఉండి, ఏదైనా బిజీలో ఉండి ఇవ్వకపోయినా మనకి 100 డేస్ పక్కాగా ఉన్నాయి ఇక్కడ, అవునా కదా? సో 100 డేస్ పాటు మనం ప్లాన్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నామండి, 100 వీడియోస్, 100 వర్క్షీట్స్ అనమాట. వర్క్షీట్ అంటే ఎగ్జామ్ లాగే ఉంటుంది, మీకు ఎగ్జామ్ లాగే ఉంటుంది. ఆ వర్క్షీట్ కూడా ఎలా ఇస్తానో చెప్తాను. 100 డేస్, 100 వర్క్షీట్స్ అనమాట. సో మరి ఈ 4 మంత్స్ మనం ప్లాన్ చేసుకోండి. నవోదయకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 4 మంత్స్ యూజ్ చేసుకుంటే సీట్ సంపాదించవచ్చు ఈజీగా. సైనిక్ అయితే కొద్దిగా కష్టం అవుతుంది, ఎందుకంటే సిలబస్ కొద్దిగా ఎక్కువ కాబట్టి,
ఓకేనా? సో సైనిక్ స్కూల్కి సంబంధించి సిలబస్ ఎక్కువ కాబట్టి కొద్దిగా కష్టం అవుతుంది, బట్ మనం ప్లాన్ చేసుకోవచ్చు, ప్రిపేర్ చేసుకోవచ్చు. సార్ ఏంటి సార్ అంటే, మనం వీక్లీ 1 or 2 చాప్టర్స్ కంప్లీట్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకుంటే, అంటే ఒక చాప్టర్ అయితే అవ్వకపోవచ్చు, 2 చాప్టర్లు కంప్లీట్ చేసుకునేటట్టుగా ప్లాన్ చేసుకుంటే ఈజీగా నువ్వు చేసుకోవచ్చు. ఓకే, సో చూద్దాం సార్. మరి ఇంకా ఎలా ఉంటుంది సార్ అంటే, ఎవరెవరు రాయొచ్చు? బోత్ సైనిక్ అండ్ నవోదయ ఇద్దరు రాయొచ్చు. ఓకేనా? సో మరి నెక్స్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి సార్, ఇక్కడ నేను ఓన్లీ సైనిక్కే తీసుకున్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుంది, బట్ 2 కవర్ అయిపోతాయి. ఇక్కడ చూడండి ఎలా ఉంటుందో, 19 సెప్టెంబర్ నుంచి 17 జనవరి వరకు ఇచ్చాను నేను. సో మ్యాథ్స్లో మనకి 25 చాప్టర్స్ ఉంటాయండి సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్కి. నేను చాలా వీడియోస్లో చెప్పాను, నవోదయకి అయితే 12 చాప్టర్లు ప్రిపేర్ అయితే చాలు, నవోదయకి 12 చాప్టర్లు ప్రిపేర్ అయితే చాలు, కానీ సైనిక్ మాత్రం 25 చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి. కొన్ని చాప్టర్స్ నవోదయకి అవసరం లేదు. ఓకేనా? సో మనకున్నటువంటి చాప్టర్స్ ఏంటండి, 25 చాప్టర్స్, అవునా కదా? సో ఈ 25 చాప్టర్స్లో ఈ 12 చాప్టర్స్ కూడా ఇంక్లూడ్ అయిపోతాయి. ఏ 12 చాప్టర్స్? మనకున్నటువంటి నవోదయలో ఉన్న 12 చాప్టర్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయిపోతాయి. ఎందుకు సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, నెంబర్ సిస్టమ్ అనే ఉంది నవోదయలో, సైనిక్ స్కూల్లో రెండింట్లో కూడా ఇది కామనే, అవునా కాదా? ఈ నెంబర్ సిస్టమ్నే మనకి సైనిక్ స్కూల్ ఎగ్జామ్లో మరొక 2 ఎక్స్ట్రా చాప్టర్స్గా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు సార్ అంటే, సో రోమన్ న్యూమరల్స్ అని చెప్పేసి ఒక టాపిక్గా ఇచ్చాడు, అదేవిధంగా ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్గా మరొక టాపిక్గా ఇచ్చాడు. అంటే సైనిక్ స్కూల్ ఎగ్జామ్లో దీన్ని 3 చాప్టర్స్గా ఇచ్చాడు. ఎవరు? నెంబర్ సిస్టమ్ని, నెంబర్ సిస్టమ్నే మనకి 3 చాప్టర్స్గా ఇచ్చాడు. అదే 3 చాప్టర్లు మనం నెంబర్ సిస్టమ్గా, అంటే సైనిక్ స్కూల్ ఎగ్జామ్ ఎవరైతే తీసుకున్నారో మన దగ్గర కోర్సు, వాళ్ళు 3 చాప్టర్లాగే ఉంటుంది ఇది. కానీ నవోదయలో ఈ 3 చాప్టర్లు కలిపి ఇంక్లూడింగ్గా ఇచ్చేసామన్నమాట. అర్థమైంది అనుకుంటాను. అంటే ఈ 3 చాప్టర్లు మనం ఇక్కడ చూసుకుంటే మనకు 2 చాప్టర్లు తగ్గిపోతాయి. అప్పుడు ఎన్ని అయిపోతాయి? ఇవి 23 చాప్టర్సే అవుతాయి, అవునా కాదా? అదేవిధంగా ఫ్రాక్షన్స్ అనేటువంటి టాపిక్ ఉంటుంది. ఫ్రాక్షన్స్ని మనకి సైనిక్ స్కూల్లో 2 చాప్టర్స్గా ఇచ్చాడు. ఫ్రాక్షన్స్ అని ఒకటి ఇచ్చాడు, ఇంకొకటి ఏమో అరేంజింగ్ ద ఫ్రాక్షన్స్ అని చెప్పేసి ఇచ్చాడు. 2 చాప్టర్లు కలిపి ఒక చాప్టరే, కాకపోతే మనకు 2 చాప్టర్స్ లాగా ఇచ్చాడు. ఓకేనా? సో అదేవిధంగా జామెట్రీ పార్ట్, అంటే యాంగిల్స్ అనేటువంటి టాపిక్ని మనకు మరలా 2 రకాలుగా ఇచ్చాడు. సో యాంగిల్స్ అనేటువంటి టాపిక్ అనేది నవోదయకి ఉంది, సైనిక్ స్కూల్కి ఉంది. అదే అవసరమైతే మరొక వీడియో కూడా చేస్తాను సిలబస్ కంపేర్ చేస్తూ. ఓకేనా? సో అలా చూసుకుంటే కొన్ని చాప్టర్స్ అనేది రెండిట్లో కామన్గా ఉంటాయి. అంటే నవోదయలో ఉన్న ప్రతి చాప్టర్ సైనిక్ స్కూల్లో ఉంది, కానీ సైనిక్ స్కూల్లో ఉన్నటువంటి ప్రతి చాప్టర్ని నవోదయలో నువ్వు చదవవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీఎఫ్ ఎల్సీఎం ఉంది, ఎస్సీఎఫ్ ఎల్సీఎంకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా నవోదయకి రావు. ప్రాఫిట్ అండ్ లాస్లో పెర్సెంటేజెస్ అనేటువంటి సమ్స్ ఏవి రావు. పెర్సెంటేజ్ అనేటువంటి ప్రత్యేకించి టాపిక్ అనేది మనకు లేదు. అదేంటా, ఇలాంటి కొన్ని చాప్టర్స్ ఉంటాయి, అవి మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఓకేనా? సో అవన్నిటిపైన పక్కాగా ప్లాన్ చేసి నేను ఒక పీడిఎఫ్ ఫార్మేట్ అనేది తయారు చేశాను. సో ఈ 25 చాప్టర్లు 100 రోజులు కాబట్టి 25 4 అంటే 100 వర్క్ షీట్లు వస్తాయండి. ఇక్కడ ఎన్ని వస్తాయి? 100 వర్క్ షీట్లు వస్తాయి. ఎందుకంటే ఒక్కొక్క చాప్టర్కి 4 వర్క్ షీట్స్. అంటే ఇక నెంబర్ సిస్టమ్కి ఎన్ని వర్క్ షీట్స్ వస్తాయి చెప్పండి? 12 వర్క్ షీట్లు వస్తాయి. ఎలా వస్తాయి? నెంబర్ సిస్టమ్ మీద 1 వర్క్ షీటు, అంటే 4 వర్క్ షీట్స్ ఒక చాప్టర్ మీద. రోమన్ న్యూమరల్స్ మీద 4 వర్క్ షీట్స్. అర్థమైందా? ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ మీద 4 వర్క్ షీట్స్ వస్తాయి. అంటే వర్క్ షీట్స్ అంటే ఎగ్జామ్ లాగే ఉంటుంది అది మీకు. అర్థమైందా? సో చాలా జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా? సో ఎవరు కూడాను కోర్స్ తీసుకున్న వాళ్ళు అవ్వచ్చు, కోర్స్ తీసుకుపోని వాళ్ళు అవ్వచ్చు అండి. సో దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా? సో నెగ్లెక్ట్ చేయొద్దు, గ్యారంటీగా చదవాలి. నెక్స్ట్ మరి మెంటల్ ఎబిలిటీ ఉందండి. మెంటల్ ఎబిలిటీలో 10 చాప్టర్లు ఉన్నాయండి. 10 చాప్టర్లు అండి. 10 చాప్టర్లు 100 రోజుల కంటే ఎలా వేయాలి? సో మనకి ఎన్ని వస్తాయి మరి? 100 వర్క్ షీట్లు వస్తున్నాయి కదా. అంటే ఒక్కొక్క చాప్టర్ 10 రిపీట్ అవుతుంది. ఒక చాప్టర్ 10 రిపీట్ అవుతుంది. ఎందుకంటే మనకి 100 వర్క్ షీట్లో ప్లాన్ చేయాలి, అవునా కాదా? సో ఒక్కొక్క చాప్టరు మనకి 10 రిపీట్ అవుతుంది. అంటే ఇది కూడా 100.
100 వర్క్ షీట్స్లో ఇది కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకి ఒక చాప్టర్ని 10 సార్లు చెప్పుకుంటున్నాం, కానీ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక చాప్టర్ను ఒక వర్క్ షీట్లో ఇచ్చేసి కంటిన్యూస్గా ఇస్తాను. అంటే ఫస్ట్ డేలో ఆడ్ మ్యాన్ అవుట్, సెకండ్ డేలో ఫిగర్ సిరీస్ కంప్లీషన్, అలా ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వెళ్తానన్నమాట. అర్థమైందా? సో నెక్స్ట్ మనం చూడండి, సార్ మరి మెంటల్ ఎబిలిటీ మాకు సైనిక్ స్కూల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి లేదు కదా అని అనొద్దు, అనొద్దు ఎవరు కూడా. రీజనింగ్లో ఇది కూడా పార్టే. ఎందుకు సార్ అంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే 18 క్వశ్చన్స్ అనేవి మనకు ఉన్నటువంటి 25 క్వశ్చన్స్లో 18 క్వశ్చన్స్ అనేవి రీజనింగ్ నుంచి ఇస్తే, అంటే వెర్బల్ రీజనింగ్ ఇస్తే నాన్ వెర్బల్ అని చెప్పేసి మెంటల్ ఎబిలిటీని ఇస్తాడు మిగతా 7 to 8 క్వశ్చన్స్. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకొని చూడొచ్చు అనమాట. ఓకేనా? సో మనకి 10 చాప్టర్లు ఉన్నాయి కాబట్టి 10 × 10 అంటే ఒక్కొక్క చాప్టర్కి 10 వర్క్ షీట్లు చొప్పున 100 వర్క్ షీట్లు అయినా వస్తాయి. సార్ వర్క్ షీట్కి ఎన్ని క్వశ్చన్లు వస్తాయి కూడా ఇది అయిపోయాక చెప్తాను. నెక్స్ట్ రీజనింగ్ ఉందనన్న, రీజనింగ్లో ఒక 10 చాప్టర్లు, 10 చాప్టర్లు అవసరమే లేదు జనరల్గా అయితే, ఎందుకంటే అన్ని ఇవ్వడం లేదు. ప్రీవియస్గా మనం చూసుకుంటే లాస్ట్ 2 ఇయర్స్ క్వశ్చన్స్ నుంచి క్వశ్చన్ పేపర్లుగా మనం చూసుకుంటే 2023-24 చూసుకుంటే 10 చాప్టర్లు కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు సైనిక్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం, ఎందుకంటే ఈ రీజనింగ్ అనేది నవోదయకి ఉండదు. అర్థమైందా? ఈ రీజనింగ్ అనేది నవోదయకి ఉండదు కాబట్టి సైనిక్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. మళ్ళీ ఈ 10 చాప్టర్ల నుంచి ఎన్ని వర్క్ షీట్స్ వస్తాయి? ఎస్, 10 × 10 = 100. అంటే ఒక్కొక్క చాప్టర్ 10 సార్లు రిపీట్ అవుతుంది, ఎందుకంటే మనం 100 రోజులు కదా ప్లాన్ చేసాం. అర్థమైందా? 10 × 10 = 100. నెక్స్ట్ ఇంగ్లీష్ కానీ మనం చూసుకుంటే ఇంగ్లీష్లో 20 చాప్టర్స్ ఏమో మీరు అబ్జర్వ్ చేస్తే 20 చాప్టర్స్ ఏమో ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్ ఉందండి. సో ఈ గ్రామర్ పార్ట్లో కొన్ని టాపిక్స్ మాత్రమే నవోదయ వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి, అన్ని టాపిక్స్ గ్రామర్ పార్ట్ అవసరం లేదు. ఎందుకంటే నవోదయ ఎగ్జామ్లు అడిగేది ఓన్లీ కూడా మనకి ఏంటి అన్సీన్ ప్యాసేజెస్. సో నేను ఎలా ప్లాన్ చేస్తున్నాను సార్ అంటే ఇక్కడ ఎందుకు సార్ ఈ ప్లాన్ అనేది చూడండి. ఇంగ్లీష్ విషయంలో సైనిక్ స్కూల్ ప్రిపేర్ అయినా నవోదయకి ప్రిపేర్ అయినా సరే అన్సీన్ ప్యాసేజ్ అనేది కామన్. సైనిక్ స్కూల్లో 25 క్వశ్చన్లు ఇస్తారు, 25 క్వశ్చన్స్ ఎక్కడ ఇంగ్లీష్ ఎగ్జామ్ నుంచి, అందులో 5 క్వశ్చన్స్ అన్సీన్ ప్యాసేజ్ నుంచి ఇస్తాడు. మనకి ఇంగ్లీష్ ప్యాసేజ్ ఏదైతే ఉందో దీని నుండి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో మన ప్లాన్ ఏంటి సార్ అంటే రోజుకి ఈ 2 చాప్టర్స్లో, అంటే ఐ మీన్ 20 చాప్టర్స్ గ్రామర్ పార్ట్, ఒక అన్సీన్ ప్యాసేజ్ డైలీగా ఇచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నాం. అంటే మనకి 100 రోజులకి 100 అన్సీన్ ప్యాసేజెస్ వస్తాయన్నమాట, 100 అన్సీన్ ప్యాసేజెస్ వస్తాయి. అలాంటప్పుడు మనకు క్వశ్చన్ అనేది పోయే అవకాశమే లేదు. ఈ 20 చాప్టర్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇవి ఒక 100 క్వశ్చన్స్, అంటే 100 వర్క్ షీట్స్ లాగా వస్తాయి. ఈ వర్క్ షీట్ కూడా ఎలా వస్తుందో చెప్తానండి ఇది అయిపోయిన తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ జీకే ఉంది, జీకే ఒక 25 చాప్టర్స్ వరకు ఉన్నాయి. మరి 25 చాప్టర్స్ని మనం ఒక్కొక్క చాప్టర్ 4 వర్క్ షీట్ చొప్పున మనకి ఇవి కూడా 100 వర్క్ షీట్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. 100 వర్క్ షీట్స్ కూడా ఎలా వస్తాయి చూడండి ఒకసారి. మనం ఇక్కడ ఎన్ని సబ్జెక్ట్స్, 5 సబ్జెక్టులు మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరెవరు నానా అంటే మ్యాథమెటిక్స్ ఉంది అవునా కదా, ఎస్ మ్యాథమెటిక్స్ ఉంది. సో నెక్స్ట్ ఎవరు చెప్పాను, మెంటల్ ఎబిలిటీ కనిపిస్తుందా వైట్, మెంటల్ ఎబిలిటీ మ్యాథమెటిక్స్, ఓకే మెంటల్ ఎబిలిటీ అదేవిధంగా ఓకేనా, రీజనింగ్ అదేవిధంగా నెక్స్ట్ ఏం చెప్పుకుంటున్నాం, ఇంగ్లీషు అదేవిధంగా మనం మాట్లాడుకున్నటువంటి జీకే ఆర్ కరెంట్ అఫైర్స్ అనుకోండి. సో ప్రతి చాప్టర్ అంటే ప్రతి వర్క్ షీట్లో ఏ విధంగా ఉంటుంది సార్ అంటే 10 క్వశ్చన్స్ మనకి మ్యాథమెటిక్స్ నుంచి, 10 క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీ ఒక చాప్టర్ నుంచి, ఇది కూడా ఒక చాప్టర్ నుంచి, రీజనింగ్లో 10 క్వశ్చన్స్ ఒక చాప్టర్ నుండి, ఇంగ్లీష్లో 5 క్వశ్చన్స్ గ్రామర్ పార్టు, 5 క్వశ్చన్స్ ఏమో మనకి ప్యాసేజు, ఓకేనా, జీకేలో 10 క్వశ్చన్స్ ఒక చాప్టర్ నుంచి. అర్థమైంది అనుకుంటాను ఎలా తీసుకుంటున్నాను అంటే మనకి టోటల్గా వర్క్ షీట్లో 50 క్వశ్చన్లు ఉంటాయి. ఎన్ని ఉంటాయండి? 50 క్వశ్చన్లు అన్నీ కవర్ అవుతాయి. నవోదయ ప్రిపేర్ అయ్యాను వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అంటే వాళ్ళు 30 క్వశ్చన్లే ఉంటాయి. ఏంటి ఆ 30 క్వశ్చన్స్? ఎస్, మ్యాథ్స్ 10 ఉంటాయి, మెంటల్ ఎబిలిటీ 10 ఉంటాయి, ఇంగ్లీష్ 10 ఉంటాయి. మిగతా మీకు అవసరం లేదు కదా రీజనింగ్ జీకే, కానీ ఆ పేపర్ కూడా మీకు ఇస్తాను నవోదయకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసుకుంటారు, లేకపోతే దాన్ని స్కిప్ చేసుకుంటారు అంతే. అదేంటా ఫస్ట్ ఇవ్వడం కూడా నేను అలాగే ఇస్తాను. ఎలా ఇస్తానంటే ముందు మ్యాథ్స్
మెంటల్ ఎబిలిటీ లేదా ఫస్ట్ మెంటల్ ఎబిలిటీ మ్యాథ్స్, ఇంగ్లీషు. ఈ మూడు అయిన తర్వాతే క్రిందన రీజనింగ్ జీకే పెడతాను. ఎందుకంటే రెండు ఇద్దరు కామన్గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు కదా దీనికోసం. అర్థమైంది? అంటే ఒక వర్క్షీట్లో మీకు 50 క్వశ్చన్లు వస్తాయండి. ఒక వర్క్షీట్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 50 క్వశ్చన్స్ వస్తాయి. సో అలాంటి ఎన్ని వర్క్షీట్లు? 100 వర్క్షీట్స్. ఓకేనా సార్? 100 వర్క్షీట్స్ అంటే 50 × 100, సో 50 × 100, 5000 క్వశ్చన్స్ అనేవి మనం ప్లాన్ చేస్తూ ఉన్నాము. టార్గెట్ 2025లో మనం ఎన్ని క్వశ్చన్స్ ప్లాన్ చేస్తున్నాము? 5000 క్వశ్చన్స్ ప్లాన్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోవాలండి, 5000 క్వశ్చన్స్ అంటే ఏ మోడల్ ఎలా ఇచ్చినా ఒక్క క్వశ్చన్ కూడా మనకి మిస్ అవ్వదు. సార్ మరి ఈ పేపర్ ఎలా వస్తుంది సార్, పేపర్ మాకు ఎక్కడ వస్తుంది సార్ అని కూడా మీకు చెప్తాను. ఇది అవనివ్వండి కొద్దిగా. ఎస్, ఒకసారి చూసుకోండి ఎలా ప్లాన్ చేస్తాం. ఒకసారి చూస్తే ఇక్కడ మ్యాథ్స్ మనం ఏమంటున్నాం, మ్యాథ్స్ విషయంలో నేనేం చెప్తున్నాను చూడండి. మ్యాథ్స్ విషయంలో 100 వర్క్షీట్స్, ఒక వర్క్షీట్లో 10 క్వశ్చన్స్, కాబట్టి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? ఎస్, 1000 క్వశ్చన్స్ అనేవి మనకి మ్యాథమెటిక్స్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, కాబట్టి ఏ క్వశ్చన్ మిస్ అవ్వదు. ఎస్, నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీలో మనం 100 వర్క్షీట్స్, 100 × 10 క్వశ్చన్స్, కాబట్టి 1000 క్వశ్చన్స్. ఎస్, రీజనింగ్ ఉంది, రీజనింగ్లో 100 వర్క్షీట్స్, ఒక వర్క్షీట్ 10 క్వశ్చన్స్, కాబట్టి 1000 క్వశ్చన్స్. ఎస్, నెక్స్ట్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ ఇప్పుడే చెప్పాను 50 క్వశ్చన్స్ ఏమో మనకి, అంటే 5 క్వశ్చన్స్ కదా, 5 క్వశ్చన్స్ ఏమో 5 అని రాయాలి ఇక్కడ. 5 × 100, 5000 క్వశ్చన్స్ గ్రామర్ పార్టు. ఓకేనా, ప్రతి క్వశ్చన్ పేపర్లో ఒక ఇంగ్లీష్ ప్యాసేజ్ కాబట్టి ఓకేనా, 100 ప్యాసేజెస్, తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియం ప్యాసేజెస్. ఓకేనా, నెక్స్ట్ జీకే 100 వర్క్షీట్స్, ఒక్కో దాంట్లో 10 క్వశ్చన్లు, కాబట్టి 1000 క్వశ్చన్స్. ఈ విధంగా మొత్తం 5000 క్వశ్చన్స్ ప్లాన్ చేస్తున్నాం. సో ఈ 5000 క్వశ్చన్స్ యొక్క పేపర్ ఎక్కడ వస్తుంది సార్ అంటే, సో అది కూడా నేను మీకు ఇప్పుడు చెప్తున్నానండి. సార్ ఎక్కడ ఇస్తారు, మీరు పేపర్ ఎక్కడ ఇస్తారు సార్, ఒకసారి మాట్లాడదాం. సార్ మన యాప్ అనేది నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం అనేటువంటి మన యాప్ గూగుల్ ప్లేస్టోర్లో ఉంటుందండి. నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం. సార్ మరి ఇందులో కోర్స్ ఎవరైతే తీసుకున్నారో, అంటే మనకి ఈ నవోదయ సైనిక్ స్కూల్ కోర్సులు ఉన్నాయి కదా, నవోదయ అదేవిధంగా సైనిక్, ఈ కోర్సులు తీసుకున్న వాళ్ళకి ఓకేనా, సో ఈ కోర్సెస్లో ప్రత్యేకించి ఒక ఫోల్డర్ పెడుతున్నాం 100 డేస్ ప్లాన్ అని. 100 డేస్ ప్లాన్ అని పెట్టేసి Day 1, Day 2, Day 3, Day 4 అని చెప్పేసి మనం అప్లోడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అక్కడ ఏమేమి అప్లోడ్ చేస్తాము, ఎగ్జామ్ పేపర్ అప్లోడ్ చేస్తాము, తర్వాత వీడియో. మరి పేపర్ అనేది ఎవరైతే, ప్రజెంట్ మన దగ్గర ఆన్లైన్లో 5 బ్యాచెస్ రన్ అవుతున్నాయి, డిఫరెంట్ బ్యాచెస్ అనేవి, Batch 1 to 5. సో ఈ బ్యాచెస్ వాళ్ళకి ఆన్లైన్లో, అంటే వీళ్ళకి ప్రత్యేకించి ఎవరి గ్రూప్ వాళ్ళదే, సో Batch 1 గ్రూప్ Batch 1కు ఉంది, Batch 2 గ్రూప్ Batch 2కు ఉంది, Batch 3 గ్రూప్ Batch 3కు ఉంది, 5 వాళ్ళకి 5 గ్రూప్ ఉందన్నమాట. సో ఆ బ్యాచెస్లో మనం ఏం చేస్తామంటే మార్నింగే, ఓకేనా, మార్నింగ్ 8 to 9 మధ్యలో నేను ఆ వర్క్షీట్ ఏదైతే ఉందో దాన్ని పోస్ట్ చేస్తాను అనమాట PDF ఫార్మేట్లో. దాన్ని మీరు జెరాక్స్ తీసుకోవచ్చు, లేదు అనుకుంటే మొబైల్లో చూసుకొని అయినా సరే మీరు ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. చేసుకుంటే దాని యొక్క వీడియో సాయంత్రం 5 లేదా 5:30కి వదిలే విధంగా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఎందుకండి 5:30కి వదిలే విధంగా వీడియో ప్లాన్ చేస్తున్నాం. సార్ మరి మేమేం చేయాలి సార్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే, నా ప్లాన్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే, సో కోర్సుల్లో సైనిక్ అయితే సైనిక్, నవోదయ అయితే నవోదయ, ఏదో ఒకటి తీసుకోండి ఓకేనా. సో అంటే ఇదేంటి సార్, ఇది ఏమైనా బిజినెస్ ఐడియా ఎలా ఉంటుందా అంటే, లేదండి, సో ఆన్లైన్ కష్టాలు అనేవి చాలా ఉంటాయి. సో డైలీగా లైవ్, అదేవిధంగా ఇలాంటివి ప్లాన్ చేసేటప్పుడు టైపింగ్, వీడియో చాలా కష్టపడాలి. సో ఒక 1 అవర్ వీడియో చేయాలంటే 2 అవర్స్ పైన కష్టపడాలి అనమాట. సో ఇలాంటివన్నీ కష్టాలు ఉంటాయి, కాబట్టి దానికోసమే కొద్దిగా మనం ఈ పేమెంట్ లాంటిది పెట్టుకోవడం జరుగుతూ ఉంది. సో మీకు అందరికీ తెలుసు నవోదయ సైనిక్ స్కూల్ కోర్సెస్ అంటే ఈవెన్ మా దగ్గర అయినా సరే ఆఫ్లైన్ అయితే చాలా ఎక్కువగానే ఫీజు తీసుకుంటాం, అంటే ఎక్కువ అంటే రీజనబుల్,
ఐ మీన్ సో ఏదైతే ఫీజు ఉంటుందో ఆ ఫీజు తీసుకుంటాం. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఆన్లైన్ అనేది చాలా తక్కువ ఫీజు అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, ఓకేనండి. సో కొన్ని డేస్ నేను ఒక 5 to 6 days అనేది నీకు ఫ్రీగా ఇస్తాను. డే 1, day 2, day 3, day 4 అలా ఒక్కొక్క 5 days 6 days యాప్లో ఫ్రీగా ఇస్తానండి. సో అవి చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, అంటే మాకు నచ్చింది సార్ మాకు కావాలి అని మీకు అనిపిస్తేనే సో ముందు స్టెప్ వేయండి, ఓకేనా. సో ఇది 100 days ప్లాను. ప్రీవియస్గా అయితే నేను యూట్యూబ్లో లాస్ట్ ఇయర్ 50 రోజుల ప్లాన్ అని చెప్పేసి ఒక ప్లాన్ చేశాం, 50 days ప్లాన్. చాలా బాగా సక్సెస్ అయ్యింది, కొన్ని వేల కొలది వ్యూస్ వచ్చాయి, చాలామంది మనం ట్రస్ట్ చేశారు, చాలామంది ఆ 50 డేస్తో కూడా చాలామంది సక్సెస్ అయ్యారు. అదేవిధంగా లాస్ట్కి వచ్చేసరికి మనకి ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి నియర్లీ ఒక 30 డేస్ ముందుగానే మనం గ్రాండ్ టెస్ట్లు ప్లాన్ చేసేస్తామన్నమాట. సో అది కూడా ఎలా చేయాలో అప్పుడు మరలా వీడియో చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నెంబర్ కాల్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో ఎప్పుడూ నా నెంబర్ ఉంటుంది, నా పర్సనల్ నెంబర్ ఉంటుంది. అదేవిధంగా యాప్ లింక్ కూడా కింద ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా కింద ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి, సో నేను మీతో మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.